హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి. ధమాకా మోటార్ రీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఫార్చునర్ అయితే తీసుకొచ్చానండి. 2012 మోడల్, 2012 మోడల్ అండి. ఇది చూసుకుంటే కనుక ఓనర్ థర్డ్ ఓనర్, ఓకేనా? ఓనర్ చూసుకుంటే థర్డ్ ఓనర్. నడిచిన చూసుకుంటే మనకి 171,000 అయితే నడిచిందండి. సర్వీస్ కార్డ్తో నడిచిన బండి. బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. బండి బాగుంది. ఓకే, అలా అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్లు అయితే అయ్యాయండి. మిగతా టోటల్ బండి మొత్తం కూడా ఒరిజినల్ గానే ఉంది. దీన్ని చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 4x4 అండి. మాన్యువల్ వెహికల్, 4x4 మాన్యువల్ వెహికల్, యూపీ రిజిస్ట్రేషన్ బండి. ఓకే, ఒకసారి వెహికల్ టోటల్ గా చూసుకోండి. మనకి ఎక్కడ స్క్రాచెస్ గిచ్చే సేమ్ లేవండి. స్క్రాచ్ లెస్ వెహికల్, కొంచెం టచ్అప్లు అయితే చేపించారు. నీట్ అండ్ క్లీన్ గా రెడీ చేశారండి. ఓకే, బండి అయితే చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా ఉంది. 4 టైర్లు అయితే కనుక ప్రస్తుతానికి టైర్లు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి 2 రోజులు అయితే వస్తాయి మనకి. ఓకే, వెనకాల టైర్ కూడా కొంచెం బటన్ అయితే ఉంది. ముందు కొంచెం అరుగు ఉన్నాయి, కానీ వెనకాల కొంచెం బటన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే టైర్లు అయితే అవసరం లేదు, వాడుకోవచ్చు. ఒకసారి లోపల కూడా చూసుకోండి, వెహికల్ ఎలా ఉందనేది అర్థమవుతుంది అనమాట మీకు. ఓకే, వెహికల్ టోటల్గా చూసుకుంటే సీట్ కవర్లు కూడా అన్ని బాగున్నాయండి. ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ ఏం లేవండి, డ్యామేజ్ గిమేజ్ ఏం లేవు. ఓకే, అన్నీ బాగున్నాయి. ఇంటీరియర్ కూడా చూసుకోండి, 4x4 అండి, మాన్యువల్ వెహికల్ 4x4. ఓకే, అదే విషయం వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వెహికల్ ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తానండి. రీడింగ్ కూడా చూసుకోండి మీరు. 171,000 అయితే నడిచిందండి. 171,000 అయితే నడిచింది బండి అయితే. ఓకే, బండి చూసుకుంటే కనుక మనకి ఇంటీరియర్ టోటల్గా బాగుందండి. వెనకాల కూడా సీట్లు కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. ఎక్కడ కూడా ఏ డోర్ మీద కూడా సైడ్లు గీట్లు ఎక్కడ కూడా స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు, మైనర్ స్క్రాచెస్ కూడా లేవు. ఓకే, అంత నీట్గా అయితే ఉంది బండి. చూసుకోండి బండి కూడా, మనకి ఇంటీరియర్ కూడా చూసుకోండి. కింద మనకి బాటంలో కూడా ఎక్కడ కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వడము, రెస్ట్ పట్టడం అలాంటివి ఏం లేవండి. అన్నీ బాగుంది. మ్యాట్లు గీట్లు అన్నీ క్లీన్గా ఉన్నాయి, నీట్గా వాడుకుంటున్నారు బండి అయితే. వెనకాల సీట్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఏసీ చూసుకుంటే కనుక మనకి వెనకాల వాళ్ళకి కూడా ఏసీ అయితే వస్తుంది అండి. వెనకాల వాళ్ళకి కూడా ఏసీ అయితే ఉంది. ఓకే, వేరే ఏసీ విండోస్ అయితే ఉన్నాయి వెనకాల కూడా. సో ఆల్మోస్ట్ సెంట్రల్ ఏసీ టైప్ వస్తుంది బండి మొత్తము. చూసారు కదా ఫ్రెండ్స్, 2012 మోడల్ అండి, 2012 మోడల్. అండ్ ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 775,000 అండి. 775,000 యూపీ రిజిస్ట్రేషన్ బండి. యూపీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో అయితే ఉంది. ఓకే, థర్డ్ ఓనర్ అండి. 775,000 దీని ప్రైస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఒకసారి దీని స్టెప్ని కూడా చూసుకోండి. స్టెప్ని అయితే కొత్త స్టెప్ని అండి, బ్రాండ్ న్యూ స్టెప్ని అలానే ఉంది, వాడలేదు సార్. ఓకే, బ్రాండ్ న్యూ స్టెప్ని 3.0 అనమాట. వెహికల్ ఎక్కడ మనకి స్క్రాచెస్ ఇచ్చే సేమ్ లేవు. టోటల్గా యాక్సిడెంట్ అనే బండి అయితే కాదండి. ఓకేనా, ఎక్కడ టచ్ ఇచ్చాయని బండి అయితే కాదు. ఒకసారి ఇంజిన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఒకసారి చూసుకుందాము వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇంజిన్ కూడా చూపిస్తానండి. చూడండి ఇంజిన్ కూడా బాగుంది. ఎక్బార్ గాడీ స్టార్ట్ కరో భయ్యా. సిగ్నల్ సెల్ఫర్ అయితే స్టార్ట్ అవుతుంది బండి అయితే. ఓకే, టచ్అప్లు అయితే అయి ఉన్నాయండి. అక్కడ ఇక్కడ దాకా కూడా మనకి ఎక్కడ ఒక డ్యామేజ్ గిమేజ్ ఏం అవ్వలేదు. చూసారా, బ్యాటరీ కింద కూడా ఒరిజినల్ గానే ఉంది. చేసెస్ మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అలాంటి ఒరిజినల్ గానే ఉన్నాయి. ఓకే, ఆఫర్స్ డిఫరెన్స్ ఏం డ్యామేజ్ అయితే లేదు. జస్ట్ ఈ ఫెండర్స్ ఏంటంటే పెయింట్ చేశారనమాట, స్క్రాచెస్ ఉంటాయి. సో దానివల్ల మొత్తం అటు ఇటు చేయాల్సి వచ్చింది. అంతే తప్ప డ్యామేజ్ గిమేజ్ అయింది అయితే కాదు. ఓకే, బార్నెట్ కూడా అలానే ఉంది. చూసారు కదా, బార్నెట్ కూడా నీట్గానే ఉందండి. జస్ట్ దానికి ఏంటంటే మనకి ఎక్కువ కాలం ఉండడం వల్ల దాని మీద నలుపు అనేది వచ్చేస్తుంది డిక్కీ లోపల, ఇది సారీ వానెట్ లోపల. సో దానికోసం అయితే కొంచెం క్లీన్ చేసి పెయింట్ అది చేశారనమాట. ఓకే, అది విషయము. ఇక ఆఫ్ కర్దో. ఇక వెహికల్ అయితే చూసుకున్నారు కదండి, వెహికల్ అయితే బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఓకేనా, మీకైతే ఎటువంటి వర్క్ అయితే లేదు. ఇంజిన్ ఇంజిన్ అంతా బాగుందండి. సస్పెన్షన్ చూసుకుంటే బాగా టైట్గానే ఉంది బండి అయితే. ఓకే, టైర్లు గీర్లు అన్నీ బాగున్నాయండి, అది విషయము. వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 775,000 అండి ఆస్కింగ్ ప్రైస్, 775,000. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చి షఫీన్, మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఇది యూపీ రిజిస్ట్రేషన్ బండి, ఢిల్లీలో ఉందండి. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ రీల్స్ మరోసారి అందరికీ స్వాగతం. ధన్యవాదం.